మహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహరాధల యొక్క కృపా కటాక్షులు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ తొమ్మిది రాత్రులు పది రోజులు ఘనంగా చేసుకునే నవరాత్రి పూజ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం అని అందరం కూడా నిష్టతో నియమాలతో పూజ చేస్తూ ఉంటాం కానీ కొన్ని కారణాల వల్ల మనకు ఆ ప్రకృతి అమ్మవారు మనకి ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు ఎలాంటిదైనా అనుకోవచ్చు ఆ యొక్క పీరియడ్ అనేది మనకు మధ్యలో అయితే వస్తుంది చాలామందికి అప్పుడు ఆ పీరియడ్ వచ్చినప్పుడు మనము ఎట్లా చేయాలి ఆ ఉద్యాపన అనేది ఎలా చేయాలి పీఠాన్ని ఎలా కదపాలన్నది ఇవాళ వీడియోలో చెప్తానండి చూడండి ఒకవేళ మీకు మధ్యలో పీరియడ్ వచ్చిందనుకోండి ఐదు రోజులు పూర్తయ్యాక ఆరవ రోజు తక్కు తప్పకుండా తలస్నానము చేసి ఆ తలస్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా పసుపు అనేది వేసుకొని తలస్నానం చేయండి ఆ తర్వాత మీరు దేవుడి గదిలోకి వచ్చిన వెంటనే ఐదు రోజుల తర్వాత పూలయితే ఇలా వాడిపోయి ఉంటాయి అన్నీ కూడా ఇలా వాడిపోయి ఉంటాయి కదా కుంకుమని మీరు కుంకుమార్చన చేసుకుని ఉంటారు కదండి ఆ కుంకుమని మీరు ఎత్తిపెట్టుకోవాలి సంవత్సరం పాటు రోజున పెట్టుకోండి అంతేకాకుండా అమ్మవారి పీఠాన్ని మామూలుగా ఉద్యాపన అయితే దీపారాధన చేసి దీపం కొండెక్కిన తర్వాత పీఠం అనేది కదిపిస్తాం కానీ ఇప్పుడు తిరిగి ఉద్యాపన చేయకూడదు ఎందుకంటే ఇది ఒక మైలు పడినట్లుగా మనం భావించుకోవాలి ఆ తర్వాత వినాయకుణ్ణి అలాగే అమ్మవారి యొక్క ఫోటోని ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ మూడుసార్లు పక్కకి కదపాలి ఆ తర్వాత మిగిలిన మాలిన్యాన్ని అంతా కూడా చక్కగా ఇలా క్లాత్తో నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి పీఠాన్ని అలాగే పువ్వుల్ని అన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న పత్తి ఒత్తి వస్త్రాన్ని తులసి మొక్క కానీ లేదనే ఒక మంచి మొక్కకి దగ్గర పెట్టండి సరిపోతుంది లే అందులో ఉన్న కొంచెం పత్తిని మీ యొక్క తాలిబొట్టుకి చుట్టుకోండి అంటే దారంలాగా ఒక చిన్న పోగు తీసుకొని చుట్టుకోండి చాలా మంచిది దాంతోపాటుగా మీరు ఇప్పుడు వీళ్ళన్నిటినీ కూడా శుభ్రం చేయాలి వీళ్ళంతా కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే దేవుడి విగ్రహాలని మళ్ళీ తిరిగి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య వెళ్ళిన రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ లేదా పీరియడ్ అయిపోయిన తర్వాత కానీ తప్పకుండా దేవుడి గదిని అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా మొత్తం కూడా తడిగుడ్డ వేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఫస్ట్ డే పెట్టారు ఫైవ్ డేస్ మీకు పీరియడ్ వచ్చింది మళ్ళీ మీరు పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక సెవెంత్ డేను ఎయిత్ డేను నైన్త్ డేను మిగిలి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఆ తర్వాత మళ్ళీ పీఠం పెట్టకండి మధ్యలో పీఠం మళ్ళీ రెండుసార్లు పెట్టకూడదు కాబట్టి మీరు ఆ అమ్మవారి ఫోన్ ఫోటోని మీ పూజ గదిలో పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకోండి అలాగే మీ మంత్రాలు కుంకుమాచన చేసుకోవచ్చు దాంతోపాటుగా నైవేద్యాలు ఈ రోజు నైవేద్యాలు పెట్టుకోవచ్చు పువ్వులతో అలంకరించుకో అన్నీ చేయవచ్చు కానీ సపరేట్ పీఠం అనేది పెట్టకండి ఒకవేళ దేవుడి గదిలోనే మీరు ఫోటో పెట్టుకున్నారు అనుకుంటే మామూలుగా నిత్య పూజ ఎలా చేసుకుంటున్నారో అలాంటి పూజలే చేయవచ్చు ఒకవేళ మీరు కలసము అఖండ దీపం పెట్టి ఉన్నారు అనుకుంటే మళ్ళీ అఖండ దీపం కలసం అనేది స్టార్ట్ చేయకూడదండి మిగిలిన రోజులన్నీ కూడా మామూలుగా అయితే పూజ చేసుకోవాలి ఇక్కడ ఉద్యాపన అనేది మనం నవరాత్రి దేవుల నవరాత్రిలో ఎలా చేస్తాము నవమి ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రంలోనే అమ్మవారిని మనం కలిపి మన ఇంట్లోనే ఉండేటట్టుగా భావించి పెట్టుకుంటాం అనమాట కానీ ఇప్పుడు మన పీరియడ్ టైంలో మనం ఉద్యాపన అనేది ఇలా చేసుకోవాలండి నవమి తేదీలో మాత్రమే మనం మామూలుగా తొమ్మిదవ రోజు చేసుకోవాలి ఆ యొక్క వీడియో తర్వాత అనేది పోస్ట్ చేస్తాను ఇలా మనం దీపారాధన చేసుకొని అలాగే మీరు కలసం అనేది పెట్టి ఉంటే కలసంలోని నీటిని మీరు ఇల్లంతా కూడా చెల్లి మీ పైన చెల్లి శుద్ధి అనేది చేసుకోవాలి ఒకవేళ అలా లేని వాళ్ళు కొంచెం నీటిని పసుపు వేసి కొంచెము పచ్చకర్పూరము అలాంటివన్నీ వేసి చక్కగా ఇల్లు అంతా కూడా చెల్లి మీ పైన కూడా చెల్లుకొని దేవుడి గదిలో కూడా చెల్లి శుద్ధి అనేది చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క పీరియడ్ తర్వాత కూడా చేసుకోవాలండి ఈ ఒక్క రోజునే కాదు ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి